హాయ్ ఫ్రెండ్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అదేంటో తెలుసా? 2000 రూపాయల నోటు రద్దు. ఆశ్చర్యంగా ఉంది కదూ, ఇది నిజమేనండి బాబు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 రూపాయలు సంబంధించిన డినామినేషన్ నోట్లను చలామణి నుండి ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంది. ఇది September 30, 2023 లోపు వాటిని మార్చుకోవాలని లేదా డిపాజిట్లు చేసుకోవాలని కోరింది. అంటే రద్దుకు రెడీ అయినట్టే కదా. ఈరోజు విడుదల చేసినటువంటి ఒక ప్రకటనలో సెంట్రల్ బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లీన్ నోట్ పాలసీ ప్రకారం 2000 రూపాయల డినామినేషన్ నోట్లను చలామణి నుండి ఉపసంహరించుకోవాలని నిర్ణయించబడింది. అయితే ఈ నోట్లను నవంబర్ 2016లో 2 రూపాయలు 500 నోట్ని రద్దు చేసిన తరువాత 2000 రూపాయల బ్యాంక్ నోట్ని చలామణిలోకి తీసుకొచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మనందరికీ తెలిసింది ఏంటంటే, రిజర్వ్ బ్యాంక్ ఏదైతే చలామణిలోకి తీసుకొచ్చిందో ఆ నోట్లు బయట మార్కెట్లో చలామణి కాకుండా బ్యాంకు యొక్క ఆశయము నెరవేరలేదు. అంటే చాలా మట్టుకు ఈ అమౌంట్ని పెద్దవాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు చలామణిలో లేకుండా ఈ అమౌంట్ని దాచిపెట్టి ఉంచారన్న ఒక అభిప్రాయంతో, అభిప్రాయమే కాదు గణాంకాలు చూసినట్లయితే ఆ విధంగానే ఉన్నాయి. ఇంచుమించు 30% బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఏదైతే చలామణిలోకి తీసుకొచ్చిందో 2016లో, ఆ అమౌంట్ ఏదైతే నోట్స్ మొత్తం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతం చలామణిలో లేవు. కేవలం 30 లేదా 37 మధ్యలో ఈ పర్సంటేజ్ మాత్రమే ప్రజలకి అందుబాటులో చలామణిలో ప్రజల అవసరాలు తీర్చుకోవడానికి మాత్రం ఉపయోగపడుతున్నవి, మిగతావన్నీ కూడా పెద్దవాళ్ళ చేతుల్లోని బ్లాక్లో బ్లాక్ అయిపోయి ఉన్నాయని చెప్పేసి ఒక అభిప్రాయం మాత్రమే. ఇది అందరూ ఊహించిందే కూడా. ఈ అమౌంట్ 2000 రూపాయలు సంబంధించిన నోటు చాలా తక్కువ మాత్రమే మనకు కనపడుతూ ఆ ఉద్దేశంతో రాబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని బ్లాక్ మనీ మరియు ఇతర ఇతర దాచిపెట్టబడిన సొమ్ములు దుర్వినియోగం కాకుండా ఉంచడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుందన్నమాట. 30 సెప్టెంబర్ 2023 లోపల ఈ యొక్క అమౌంట్ని తమ తమ బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవటం కానీ లేదా బ్యాంకులకు వెళ్ళి వేరే డినామినేషన్ తీసుకోవటం కానీ చేయవలసి ఉంటుంది. ఇంచుమించుగా ఈ నోట్లను, ఈ 2000 రూపాయల నోట్లు ఏవైతే ఉన్నాయో అవి బ్యాంకుల దగ్గర ఉన్నప్పటికీ వాటిని ఏటీఎంలో కూడా పెట్టకూడదు, పెట్టద్దు అనే యొక్క నిర్ణయాన్ని ఏది కూడా రిజర్వ్ బ్యాంక్ బ్యాంకులకి చెప్పలేదు. కాబట్టి బ్యాంకుల్లో కూడా 2000 రూపాయల ఏటీఎంలో ఈ మధ్యకాలంలో మనకు లభించకపోవచ్చు. ఒకవేళ లభించినా సరే వాటిని బ్యాంకుకు తీసుకెళ్ళి మార్చుకోవడం మంచిది. కాబట్టి మిత్రులారా, అతి జాగ్రత్తగా మీ దగ్గరకు 2000 రూపాయల నోటు మీ కష్టార్జితం ప్రకారం వచ్చినట్లయితే దానిని బ్యాంకుకు తీసుకెళ్ళి ఇమీడియట్గా వేరే నోట్లుగా మార్చుకొని మీరు సేఫ్ సైడ్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బై బై. నెక్స్ట్ వీడియో.